సరిగ్గా ఉందా? నేను సాయంత్రం రాను, పాపని చెకప్ తీసుకెళ్ళాలి. పాపకి ఎలా ఉంది సార్? ఇప్పుడు బాగానే ఉంది, స్కూల్ కూడా వెళ్తుంది. అయినా అప్పుడప్పుడు చెకప్ తీసుకెళ్ళటం మంచిదే కదా. మంచిదే సార్, కరిచింది పిచ్చి కుక్క కదా. వస్తా. సరే. ఏయ్ కిటయ్యా. ఏంటి? రే సారి వాళ్ళు ఇక్కడికి రారు. నువ్వు ఇక్కడ పని పూర్తి చేసుకుని సిమెంట్ బస్తాలు మా ఇంటికి తీసుకెళ్ళు. సత్యకీర్తి గారు. ఏమైంది? సిమెంట్ బస్తాల సంగతి అయ్యగారికి తెలిస్తే. ఎందుకు? సిమెంట్ లెక్కలు గుటకల మింగడం. నీ లెక్కకు 8, నా లెక్కకు 7. నువ్వు కంగారు పడతావెందుకు దొంగ? నీ పన్ను చూసుకో. ఓ సీత, ఎప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చాను సార్. నిశ్చితార్థం అయిపోయిందా? పెళ్ళెప్పుడు? పెళ్ళి అయిపోయింది సార్. రియలీ? మాకెందుకు చెప్పలేదు? నాకు పెళ్ళి అయితేనే కదా చెప్పటానికి. అర్థం కాలేదు. నేను ఊరు వెళ్ళటం లేట్ అయినందుకు మా బావ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. మై గాడ్, వాట్ హ్యాపెండ్? నా విధి సార్. పర్వాలేదు, నాది కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే నాకు మళ్ళీ ఉద్యోగం కావాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఊళ్ళో ఉండటం బాధగా ఉంది. సీత, నా కూతురు మీద ఉన్న ప్రేమ కొద్దీ గౌతమ్ వచ్చి పిలిచినా కూడా నువ్వు వెళ్లేదు. ఆ రోజు నువ్వు వెళ్ళుంటే నా కూతురు ఏవేదో ఏవో, తన ప్రాణాలు నువ్వే కాపాడావు. అది నా ధర్మం అనుకున్నాను సార్. నా కూతుర్ని రక్షించడానికి నీ జీవితం నాశం చేసుకున్నావు. నీ జీవితం మళ్ళీ చక్కదిద్దే అవకాశం నాకివ్వు. నా కూతురికి తెలియగా నువ్వు ఇంటికి రావాలని నిన్ను ఒకసారి అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. తల్లి ప్రేమ కోసం రమ్య తప్పించిపోతుంది. నువ్వు మాత్రమే ఆ ప్రేమను పంచగలవు. తొందర లేదు, బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. మై డియర్ స్టాఫ్, నేను గుడ్ న్యూస్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. బోనస్ ఇంక్రిమెంటో అనౌన్స్ చేస్తున్నానని దయచేసి ఎవరు అనుకోవద్దు. నేను ఈరోజు మళ్లీ పెళ్లి చేసుకున్నాను, రిజిస్ట్ మ్యారేజ్. పెళ్లి కూతురు మీ అందరికీ తెలుసు, సీత. అవి నర్సయ్యకు, నర్సయ్య అందరికీ ఇస్తాడు. నర్సయ్య ఇటు ఇవ్వమ్మా. తీసుకో. వద్దు సార్. సారా, ఇది బాగుంది. సీతను నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నుంచి మనం ఒక కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. నీకు తెలిసినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నా రమ్య తల్లి ప్రేమకి అనురాగానికి నోచుకోలేదు. తనకి తల్లి తండ్రి అన్ని నేనే. ఇవాళ నుంచి తనకి తల్లి దొరికింది, తనకేనాడు బాధ కలిగించదు. రమ్య నా కూతురు, నా కూతురు. ఆంటీయా,
ఈ రోజు నుంచి అమ్మాని పిలు. నువ్వే చెప్పావుగా మమ్మీ అని పిలవద్దని. అది ఇంతకు ముందు, ఇప్పుడు డాడీ ఆంటీని పెళ్లి చేసుకున్నాడుగా. పెళ్లి చేసుకుంటే ఎలా మమ్మీ అవుతారు? ఈ రోజు నుంచి నువ్వు అమ్మానే పిలవాలి. నేను ఆంటీ అనే పిలుస్తాను. అలా అనకూడదమ్మా. అమ్మాను ఆంటీనే అడుగుతాను. నేనేమని పిలవాలో నువ్వు నీకు ఇష్టమైనట్టు పిలు. మమ్మీ. రమ్య. మమ్మీ. మంచి పిల్లలు చెప్పినట్టు వినాలి. కంగ్రాచులేషన్ మిస్టర్ మాధవ్. థాంక్స్. పాప చాలా ముద్దుగా ఉంది. డాడీ ఆంటీకి అంకుల్కి చాక్లెట్స్ ఇవ్వనా? ఏమా ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదా? లేదు, బుజ్జిబాబు నొద్దేసి స్కూల్ కి ఎలా వెళ్ళేది కాదు డాడీ. బుజ్జిబాబ్ పుట్టిందిగా, ఇక డాడీ ఒళ్ళో కూర్చున్న ఛాన్స్ నీకు లేదులే. అవును, ఇక డాడీ మమ్మీకి రమ్య అక్కర్లేదు, బుజ్జిబాబు ఉంటే చాలు. ఇక మమ్మీ నిన్ను దగ్గరకు రానివ్వదు. ఎన్ని బస్తాల సిమెంట్ మాయం ఇక్కటే? 120. కరెక్ట్ అయినా సత్యకీర్తి? ఏదో పొరపాటు జరిగిపోయింది సార్. పొరపాటు కాదు, నమ్మక ద్రోహం, అవునా? అవును సార్. నేను నిన్ను ఇప్పుడు ఏం చెయ్యాలి? తీసి పారేయాలి. మోసం చేసినందుకు పోలీసులకు అప్పచెప్పనా? అయ్యో వద్దు సార్, చేతికి దొరికితే సిమెంట్ కలిపినట్టు కలిపి పారేస్తారు సార్. ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టే ఉద్దేశం లేదు. దేవుడు చల్లగా చూడాలి నన్న. అది మనసులో ఉంటే చాలు. ఏ కండిషన్ తో నేను ఉద్యోగంలో ఉంచుతున్నానో తెలుసా? తెలియదు సార్. నువ్వు దొంగిలించిన 120 బస్తాల సిమెంట్ ఖరీదుని నీ జీతంలో కట్ చేస్తా. ఒక్కసారి కాదు, నెలకింతని కట్ చేస్తాను. ఏమంటావు? మీ ఇష్టం. ఇంకో కండిషన్ కూడా ఉంది. చెప్పండి. ముందు నీ పేరు మార్చుకో. సత్యద్రోహి అని మార్చుకుంటా. ఆ, ఇది కరెక్ట్. ఒరే సత్యద్రోహి, ఇవన్నీ నీకు అవసరమంటావా? సత్యద్రోహి గారు, మీరు నా మాట లెక్క చేయలేదు, అందుకు అనుభవించండి. అనుభవించుకో. అమ్మా కాఫీ అక్కడ పెట్టు. మమ్మీ మమ్మీ, రేపు నాకు హాలిడే. రమ్య దూరంగా నిల్చొని మాట్లాడు. మమ్మీకి ఇప్పుడు బుజ్జిపాపని ఎవరు తాకడం ఇష్టం లేదు. తాగుతావా? నువ్వు తాగితే పాపకు నొప్పి ఉంటదో? పాపకి ఏమైనా తగ్గిందా? లేదు, మధ్యాహ్నమే మందిచ్చాను. పసిపిల్లలకు ఇవన్నీ మామూలే, భయపడద్దు. రమ్యని తీసుకెళ్లి పాలు పెట్టండి. రమ్మ, నువ్వు కొన్నాళ్ళు నాతోనే ఉండాలి. మరి మమ్మీ? మమ్మీ బుజ్జిబాబ ఇక్కడే ఉంటారు. వద్దు, నేను మమ్మీతో పాటు ఈ గదిలోనే ఉంటాను. నో, డాడీ పక్కనే పడుకోవాలి. వద్దు. చూడు, రాత్రికి హోంవర్క్ ఫినిష్ చేసి అన్నం తినేసి ఇంచక్క మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం. తన ఇక్కడే పడుకునివ్వండి. అదే వద్దు, నిద్రలో కాలు చెయ్యో పాప మీద వేస్తే. రా రమ్య. రమ్మంటున్నానా? బుజ్జిపాప పుట్టిందిగా, ఇక డాడీ ఒళ్ళోకి వచ్చిన ఛాన్స్ నీకు లేదులే. అవును, ఇక డాడీ మమ్మీకి రమ్య అక్కర్లేదు, బుజ్జిపాప ఉంటే చాలు. ఇక మమ్మీ నిన్ను దగ్గరకు రానివ్వదు.